నువ్వు కాని నీకు సంబంధించిన వస్తువులు కాని నా నీడ కూడా తాకడానికి వీల్లేదు. మీరు ఎన్నిసార్లు ఈ బట్టలు బయట విసిరేసినా అవి అన్నిసార్లు లోపలికి వెళ్తాయి. అన్ని పనులు పాత సర్వెంట్లు చేస్తారా? కొత్త సర్వెంట్లు పని చేయరా? నువ్వెందుకు ఆఫీస్కి వెళ్తావు? ఎందుకు వెళ్ళకూడదా? శ్వేత, బుద్ధి లేకుండా మాట్లాడుకు. వాడేం వంటరి వాడు కాదు. నిన్ను పట్టుకొని వేలాడట్లేదు. వాడికి ఇప్పుడు పెళ్ళం వచ్చింది. అమ్మా అమ్మా, ఇంకొకసారి ఆ లేబర్ దాన్ని క్రిష్ పెళ్ళాం అంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేయగలవు? ఏదో చేస్తానని వెళ్ళావుగా, ఏం జరిగింది? నువ్వు నెత్తి నోరు మొత్తుకున్నా, ఏడ్చి గీ పెట్టినా నిన్ను ఎవరైనా పట్టించుకున్నారా? గిల్లాల్సిన చోట గిల్లి, వెన్న రాసి వెనక్కి పంపించారు. కనీసం క్రిష్ ఒక్క మాటైనా మాట్లాడాడా? ఇంకా ఎందుకు ఈ సావాసం? నేను అనుకున్నది సాధించడానికి, క్రిష్ని నా సొంతం చేసుకోవడానికి. శ్వేత, నీకు అర్థం కావట్లేదు. అందరూ కలిసి దాన్ని అందలు వెక్కించారు, క్రిష్ నోరు మూయించారు. ఎప్పటికైనా వాళ్ళిద్దరు ఒకటవ్వాల్సిన వాళ్లే. నా మాట విను. అర్థం కానిది నీకు. వాళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు? నేనుండగా వాళ్ళిద్దరిని ఎలా ఒకటవనిస్తాను? శ్వేత, ఆ మీనాక్షి ఆ ఇంటి కోడలైపోయిందే. కానీ క్రిష్కి పెళ్ళం కాలేదు. అది ఆ ఇంట్లో అడుగు పెట్టినా, వాడి కళ్ళ ముందే తిరిగినా, క్రిష్ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వస్తున్నాడంటే క్రిష్ మనసులో నేనున్నట్ట, ఆ మీనాక్షి ఉన్నట్ట. కాని శ్వేత, వాడి వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. వాడి మీద ప్రేమ పెంచుకుని నీ మనసు పాడు చేసుకున్నావు. ఇప్పటికి జరిగింది చాలమ్మా, ఇక వాడి గురించి మర్చిపో. ఏంటి, మర్చిపోవాలా? నా క్రిష్ని మర్చిపోవాలా? అది నా కంటెంలో ప్రాణం ఉండగా జరగదు. నేను ఆఫీస్కెళ్ళి క్రిష్ పక్కనే ఉంటాను. క్షణ క్షణం ఆ మీనాక్షికి నరకం చూపిస్తాను. క్రిష్ నీడని కూడా దాన్ని తాకనివ్వను. నెల రోజులు తిరిగేలోపు క్రిష్ నా వేలు పట్టుకొని నడిచేలా చేస్తాను. అది కాదమ్మా. అమ్మా, నేనేం చేయాలో నాకు తెలుసు. కన్న తల్లివి, సపోర్ట్ చెయ్యి. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి. ఎంకరేజ్ చెయ్యి, డిస్కరేజ్ చెయ్యకు. లేదంటే నీ కూతుర్ని కోల్పోవాల్సి వస్తుంది. అదిగో నా క్రిష్ వచ్చేసాడు. వస్తా, బాయ్. I love you. I love you so much. Pada. Okay, Pada.
పిల్లలు ఎక్స్కర్షన్ కెళ్తున్నారు కదా, బాంబులు పేల్తే. రేయ్, ఇది అయ్యగారు ఆర్డర్, వెళ్ళి అడుగుతావా? అడగను. పదండి పదండి. సరుకంత ఎక్కించారా? సరుకు దాచిపెట్టారా లేకపోతే తెరిచిపెట్టారా? ఎవరికి అనుమానం రాదయ్యా. సరుకు జాగ్రత్తగా రాష్ట్రం దాటించండి. అయ్యా, బస్ నిండా పేలుడు పదార్థాలే, ఒకవేళ పోలీసులు కనిపెడితే? ఎలా కనిపెడతారా? సరుకు ఉన్నది పబ్లిక్ బస్సులో కాదు, స్కూల్ బస్సులో. అది నా స్కూల్ బస్సులో. నరమానవుడు కూడా కనిపెట్టకూడదని ఎక్స్కర్షన్కి వెళ్లి పిల్లల బస్సులో దాటిస్తున్నాం. పిల్లలు దిగ్గానే సరుకు ట్రాన్స్ఫర్ చేసేయండి. అయ్యా. ఏంట్రా? ఒకవేళ ఎల్లిలోపు ఏదైనా జరిగితే? పిల్లలు పోతారు అంతే కదా. రే, పోలీసుడికి దయ్యా, మనలాంటి స్మగ్లర్లకి జాలి ఉండకూడదరా? ఒకవేళ సరుకు చేరే లోపల పేలిపోయిందనుకో, పసిపాపల్ని చంపటానికి తీవ్రవాదులు కుట్ర పన్నారు అంటూ మీడియా ముందు కూర్చుని రెండు కన్నీటి చుక్కలు రాలుస్తా. సరుకు గమ్యం చేరిందనుకో, రెండు రెండు కోట్లు లెక్క పెట్టుకుంటా. మీరెళ్ళే పిల్లలు ఎక్కించండి. అలాగే శ్రీ రఘురామచారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత సౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారక రామ భద్రగిరిదంత. అయ్యా, ఇది ధూపం, అది దైవం, పూజ జరుగుతుంది. పూజ? అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చింది? చైర్మన్ గారి ఆజ్ఞ. Out. అయ్యా, గెట్ అవుట్ ఐ సే. శుభోదయం సార్. శుభోదయం శ్వేత, ఏం జరుగుతుంది ఇక్కడ? శుభోదయం సార్. రూపాయి ఏంటిది? మీ పరిశ్రమలో ఉద్యోగిని. పరిశ్రమ? ఉద్యోగియా? ఏంటా లాంగ్వేజ్, పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు సార్, తెలుగు. ఈ భాష మాట్లాడి ఎవరిని ఉద్ధరిద్దామని? ఇది నూతన ఉన్నత అధికారి గారి ఆజ్ఞ, మేము అమలు చేస్తున్నాం. షడప్, ఇంకొకసారి అలా మాట్లాడితే చంపేస్తాను. క్షమించండి. మళ్ళీ అదే మాట. సారీ సారీ సార్. అసలు ఈ వేషాలంటే పూజలేంటి? ఇది ఫ్యాషన్ కంపెనీయా, సోమలూరు మఠమా? ఇది న్యూ చైర్మన్ గారి ఆర్డర్ సార్. శుభోదయం సార్. కిరణ్ గారు ఎక్కడ తెచ్చాడు? కిరణ్, కిరణ్. రైట్. బస్సాపు బస్సాపు.
కిరణ్, 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 రా క్రిష్. వన్ సెకండ్ క్రిష్. క్రిష్, ఇప్పటిదాకా ఈ సీటు మీ నాన్నగారిదైన ధనరాజ్ గారిది. ఈరోజు నుంచి కొత్త చైర్మన్ గారిది. నువ్వు అందులో కూర్చోకూడదు. లాయర్ గారు, మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? క్రిష్, సన్ ఆఫ్ ధనరాజ్. ఈ కంపెనీ అధినేతతో మాట్లాడుతున్నారని మర్చిపోకండి. శ్వేత, నువ్వు కేవలం ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి మాత్రమే. నీ లిమిట్స్లో నువ్వుండడం మంచిది. లేదంటే లీగల్గా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. క్రిష్, ప్లీజ్. క్రిష్, ఈరోజు నుంచి ఈ సీట్ నీది కాదు. వెల్కమ్ మీనాక్షి, ప్లీజ్ కమ్. రామ్మా మీనాక్షి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మీనాక్షి. మీ అందరికీ తెలుసు, స్వర్గీయ ధనరాజ్ గారు చట్టబద్ధంగా ఈ కంపెనీ బాధ్యతల్ని మీనాక్షికి అప్పగించడమే కాక మీనాక్షిని అల్లికా డిజైన్స్ కంపెనీకి చైర్మన్గా ప్రకటించారని. అందుకే ఈరోజు మీ అందరి సమక్షంలో మీనాక్షి వనమాలి చైర్మన్గా బాధ్యతల్ని స్వీకరిస్తోంది. కంగ్రాట్స్ మీనాక్షి గారు. కంగ్రాట్స్ మీనాక్షి గారు. మీనాక్షి, ఈరోజు నుండి నువ్వు ఈ కంపెనీకి చైర్మన్వి. ధనరాజ్ గారు అప్పగించిన బాధ్యతని నిర్వర్తిస్తూ ఆ పెద్దాయన కలని నెరవేరుస్తావని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్. మీనాక్షి, ఆ చైర్లో కూర్చో. కూర్చోమ్మా.
క్షమించు మీనాక్షి. క్షమించండి మేడం, ఆ మహానుభావుడు నాకు బాధ్యత అప్పగించింది. సక్రమంగా పనిచేయడానికి మాత్రమే, అర్హత చూపించడానికి కాదు, పెత్తనం చెలాయించడానికి కాదు. ఇది కేవలం కుర్చీ కాదు, నిజాయితీ, మంచితనం, మానవ విలువలు కలిగిన సింహాసనం మేడం. ఈ సింహాసనంలో కూర్చోవాలంటే వయసుతో పాటు అర్హత కావాలి. అది నాకు లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ ఈ సీటు ఆ దేవుడిదే. నేను కూర్చోలేను మేడం. నీ అభిప్రాయం అభినందనీయం. పోనీ నువ్వెక్కడ కూర్చుంటావో నువ్వే చెప్పు మీనాక్షి. శ్వేత, నువ్వు వెళ్ళి వేరే సీట్లో కూర్చో. నేనెందుకు వేరే సీట్లో కూర్చోవాలి? నేను వెళ్ళను. చైర్మన్ గారి అభిప్రాయాన్ని గౌరవించడం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నీ బాధ్యత. అది రూల్ కూడా. శ్వేత, ప్లీజ్. మీనాక్షి, ప్లీజ్ కమ్. కూర్చోమ్మా. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీనాక్షి గారు ఈ కంపెనీకి చైర్మన్. అసలు చైర్మన్కు ఉండాల్సిన హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన వివరాలు రాతపూర్వకంగా మీకు చదివి వినిపించాలి. ఇక నుంచి కంపెనీలో ఏ చిన్న విషయమైనా మీనాక్షిగారి నోటీస్కి రావాలి. ఏ ఫైల్ అయినా చైర్మన్ గారు సైన్ చేసి ఓకే చేస్తేనే మూవ్ అవ్వాలి. చెక్ పవర్ కూడా చైర్మన్ గారికే ఉంది కాబట్టి ఖర్చయ్యే ప్రతి పైసా మీనాక్షిగారికి తెలియాలి. ఖర్చు అయ్యే ప్రతి పైసా ఆవిడకు తెలియాలా? ఆవిడ సంతకం చేస్తే గానీ ఫైల్ కదలకూడదా? మేము చేతి గాజులేసుకున్నాం అనుకున్నారా? ఏమనుకున్నారు చైర్మన్ అంటే? ఆ బోర్డ్ తగిలించుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అలా పిలిపించుకోవాలంటే తలకాయలో కాసింత గుజ్జు ఉండాలి. క్రిష్, ఇది మీ నాన్నగారి ఆర్డర్. ఏంటండి ఆర్డర్? మా డాడ్ మీద నాకు గౌరవం ఉంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి తల వంచాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఏం తెలుసు ఈ కంపెనీ గురించి? ఈ స్ట్రీట్లో అలీకర్ డిజైన్స్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో చెప్పగలదా? ఈ కంపెనీకి ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు చెప్పగలదా? ఇయర్లీ టర్నోవర్ ఎంత, కనీసం మంత్లీ ప్రాఫిట్స్ ఎంత తెలుసా? కనీసం ఆఫీస్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చెప్పమనండి. తెలీదు. మరి మినిమం నాలెడ్జ్ లేని ఇలాంటి వాళ్ళని ఎలా చైర్మన్గా ఒప్పుకోవాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? క్రిష్, నువ్వు పుట్టగానే ఈ ఆఫీసులో అడుగు పెట్టావా? ఆఫీసులో అడుగు పెట్టగానే ఎండి సీట్లో కూర్చున్నావా? ఇండియాలో కాన్వెంట్ చదువులు, విదేశాల్లో బిజినెస్కు సంబంధించిన కోర్సులు ఎన్ని చేస్తే
నువ్విలా మాట్లాడగలుగుతున్నావు? మీనాక్షి ఈ ఆఫీసులో అడుగుపెట్టి కనీసం 2 గంటలు కూడా కాలేదుగా, ఏ కోర్సులు చేయలేదు. అలాంటి అమ్మాయికి ఇలాంటివన్నీ తెలియాలంటే కనీసం 2 నెలలైనా టైం ఇవ్వాలిగా. అప్పుడు అడుగు ఈ ప్రశ్నలన్నీ, మీనాక్షి అంటూ తెలుస్తుంది. తెలియ చెప్పమని చెప్పండి. అప్పటిదాకా ఈ కుర్చీలో కూర్చున్నా ఎంత అధికారం చలాయించినా నా దృష్టిలో దీంతో సమానం. విన్నావుగా, ముందు కంపెనీ అంటే ఏంటో తెలుసుకో, ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసుకో. అప్పటిదాకా నువ్వు మా దృష్టిలో జస్ట్ ఒక టైలర్వి మాత్రమే. మీనాక్షి, ఏంటమ్మా ఇది? అతను అన్నన్ని మాటలంటూ ఉంటే ఎందుకలా మౌనంగా ఉన్నావు? బస్సులో స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది స్కూల్ బస్ సార్. మాకు తెలుసు, మీరు పక్కకు తప్పుకోండి, మేము చెక్ చేస్తాం. నువ్వు చెప్పింది తను వినదు, తను చెప్పిందే నువ్వు వినాలి. ఇది ఆర్డర్ కాదు, రూల్.